नमस्ते तेलंगाना यूट्यूब वीक्षक स्वागत सुस्वागत ई वारं द्वादश राशि वारि योक्क ग्रह फलाल गुरिंचि तेलुसुकुंदां। मेषराशि मेषराशि वारिकि पनुलु सकालंलो पूर्ति चेस्तारु लाभदायकंगा ई वारं कोनसागुतुंदि रोजुवारी कार्यकलापालन्नी कूडा निराटंकंगा कोनसागुतायि। ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పైపడతాయి। వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా అన్ని కలిసి వస్తాయి। వ్యాపార భాగస్వామ్య మధ్య మంచి అవగాహన పెరుగుతుంది। విద్యార్థులకు ఇది చక్కటి శుభ సమయం। విదేశీ విద్య సంబంధించిన ప్రయత్నాలు చేయండి, తప్పకుండా అవి మీకు సఫలీకృతం చెందుతారు। మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది। మొత్తం మీద ఈ వారమంతా మీకు శుభదాయకంగా ఉంటుంది। మరింత మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన చేయండి। वृषभ राशि वृषभ राशि वारी वृत्ति व्यापारी चक्कर कल वस्ताई। आध्यात्मिक समाज सेवा कार्यक्रम में पागर आदाय मार्गताई। गत निचिपोइनटुवंटि पनुलु अंटे पेंडिंग पनुलु पूर्ति चेस्तारु। इंटी संबंधिंचिनटुवंटि निर्माणालु कोत्त निर्माणालु फ्लाट कोनुकोवडं लेदा अपार्टमेंट कोनुकोवडं प्रयत्नालु सफलीकृतमय्ये अवकाशं कनिपिस्तुंदि। कोर्टु केसुल्लो मीकु अनुकूलत कनिपिस्तुंदि। अदे विधंगा ఈ వారం మీకు ఒక శుభవార్త అందుతుంది। అది మీ కుటుంబానికి అంతటి కూడా ఆనందాన్ని ఇస్తుంది। అదే విధంగా మీరు మంచి ఫలితాల కోసం సూర్య ఆరాధన చేయండి। మిథున రాశి ఈ ఒక రాశి వారికి చక్కటి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు। అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు। ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది। మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి। అదే విధంగా ఆదాయం తగిన ఖర్చు కూడా మీ ముందుకు వస్తుంది। పెద్దల యొక్క పరిచయాలతో మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు। వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి। కళాకారులకు ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి। కొత్త వస్తువులు గృహోపకరణాలన్నీ కూడా ఈ వారం కొని అవకాశం కనిపిస్తుంది। మీకు ఈ మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గాని ఆరాధన గాని చేయండి। శుభ ఫలితాలు వస్తాయి। కర్కటక రాశి ఈ యొక్క రాశి వారికి ఈ వారం పెద్దల యొక్క అండదండలు సహాయ సహకారాలు లభిస్తాయి। ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి। బంధువులతో కార్యసిద్ధి లభిస్తుంది। అదే విధంగా పనులలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి పని మాత్రం పూర్తి చేస్తారు। అదే విధంగా విద్యార్థులకు మాత్రం శ్రమతో కూడుకున్నటువంటి వారం। మీరు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి। వివాదాలకు మాత్రం ఖచ్చితంగా ఈ వారం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఆస్తి తగాదాలు పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది। ముఖ్యంగా హేరంబ గణపతిని మీరు ఆరాధన చేయండి। మంచి ఫలితాలు లభిస్తాయి। సింహ రాశి ఈ ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి వారంగా పేర్కొనవచ్చు। మీకు గతంలో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది। మీ యొక్క కార్యం అంటే చేసే పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి। అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి। కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వల్ల మీరు మరింత ముందుకు పోతారు ఈ వారం। అదే విధంగా మంచి గౌరవం మర్యాద సమాజంలో లభిస్తాయి। కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి। మీ యొక్క ఆదాయం స్థిరంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది। వ్యాపారస్తులకు ఈ వారం ఖచ్చితంగా లాభాలు వచ్చి తీరుతాయి। మీరు ఆరోగ్యంగా స్థిరంగా మంచిగా ఉంటారు। శివ ఆరాధన చేసుకోండి, మరింత శుభ ఫలితాలు మీకు లభిస్తాయి। కన్యా రాశి ఈ యొక్క కన్యారాశి వారు ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు। ఆరోగ్యంపై శ్రద్ధ చూపెడతారు। రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా లాభసాటిగా జరుగుతాయి। మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి। బంధువులకు సంబంధించినటువంటి యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి। ప్రయాణాల వల్ల మీ కార్యసిద్ధి లభిస్తుంది। భూలావాదేవీలు అంటే కొత్త ప్లాట్లు కొనడం అమ్మడం విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది। అదేవిధంగా మీ యొక్క మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే దానివల్ల వివాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది। వారాంతంలో మీకు మరింత అనుకూలత ఏర్పడుతుంది। మీరు గురు సంబంధమైనటువంటి ఆరాధన లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మరింత చక్కటి శుభ ఫలితాలు వస్తాయి। తులా రాశి ఈ ఒక రాశి వారికి ముఖ్యంగా అనుకూలమైన వారం। రావాల్సినటువంటి డబ్బులు మీ చేతికి వస్తాయి। శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి। ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కుంటారు। తీర్థయాత్రలు వెళ్ళే ఆలోచన చేస్తారు। ఆరోగ్యం కోసం మీకు మరింత శ్రద్ధ పెడతారు। వివాదాలకు దూరంగా ఉండడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన। మీకు ఆలోచనలు
నిలకడగా ఉండవు అదే విధంగా శ్రమ పెరిగే అవకాశం కనిపిస్తుంది అదే విధంగా మీరు ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగృతగా వ్యవహరించండి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది అదే విధంగా మీరు ఈ వారం పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం కూడా లభిస్తబోతుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి భూములు కొనేటప్పుడు లేదా ప్లాట్లు అపార్ట్మెంట్లు కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సానుకూలంగా కనిపిస్తున్నాయి వివాహాది శుభకార్య ప్రయత్నాల కోసం మీరు చేసే ఒక పని తప్పకుండా సఫలీకృతమవుతుంది సమాజంలో మంచి గౌరవము మర్యాద ప్రశంసలు పొందుతారు ప్రారంభించిన పనిలో ఆలస్యం జరిగినప్పటికీ వారాంతం కల్లా పూర్తి చేస్తారు ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది నవగ్రహ ఆరాధన నవగ్రహ స్తోత్రం చదువుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ధనుసు రాశి ఈ యొక్క రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఈ వారం నిలిచిపోయినటువంటి పనులను తిరిగి మళ్ళీ ప్రారంభిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అదే విధంగా రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి బంధువర్గ మూలంగా మీకు పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు కష్టానికి తగ్గటువంటి ఫలం ఈ వారం లభిస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కానీ మీ ఆదాయానికి మించిన ఖర్చు కూడా ఈ వారం వచ్చే అవకాశం ఉంది మీరు హనుమాన్ చాలీసా గాని ఆంజనేయ స్వామి దండకం గాని చదువుకోండి శుభ ఫలితాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం చక్కటి శుభ సూచకమైన వారం ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఒక సమయంగా పేర్కొనవచ్చును అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది వివాదాలకు మాత్రం దూరంగా ఉండడం చాలా తప్పనిసరి భూములు కొనుగోలు విషయంలో కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది శివ సంబంధమైన ఆరాధన శివాలయ ప్రదక్షిణలు మీకు మరింత మంచి ఫలితాన్ని అందిస్తాయి కుంభ రాశి ఈ యొక్క రాశి వారికి రావాల్సిన డబ్బులు ఆలస్యంగా చేతికి అందుతాయి దీనివల్ల చికాకుగా ఉంటుంది మనస్సు అనుకున్న పనులన్నీ కూడా ఈ వారం అంతగా ముందుకు సాగవు విద్యార్థులు కష్టపడితేనే తగిన ఫలితం పొందే అవకాశం కనిపిస్తుంది బంధువర్గం తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది కోర్టు కేసులు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి కానీ శ్రమ కూడా అంతే ఉంటుంది ఇంట్లో అనుకూలత కనిపిస్తున్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు టీకఫ్లు తుఫాన్లాగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి మీరు రామనామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే ఈ వారం మంత్ర శుభ ఫలితాలు మీకు చేకూరుతాయి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఈ వారం మంచి వారంగా పేర్కొనవచ్చు ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఇంటికి సంబంధించినటువంటి కొత్త వస్తువులను గృహోపకరణాలు కొంటారు అదేవిధంగా మీరు నిలిచిపోయినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ ప్రారంభించి వాటిని పూర్తి చేస్తారు బంధువర్గంతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా పర్వాలేదు చక్కటి భూ సంబంధమైనటువంటి యొక్క విషయంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ చేయండి మరింత మంచి శుభ ఫలితాలు వస్తాయి శివం భూయాత్